नेल्लूर रूरल नियोजकवर्ग परिधिलोनी 32వ డివిజన్ వెంగళరావు నగర్లో 35 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ను బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ పోటూరు శ్రవంతి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ తాళూరి అవినాష్, స్థానిక మహిళలు కోటంరెడ్డికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కోటంరెడ్డి మాట్లాడారు. డివిజన్ పరిధిలో రోడ్లు, డ్రైన్లు సమస్య అనేది లేకుండా ఎక్కడ ప్రజలకు అవసరాలున్నాయో వాటిపై ప్రత్యేక దృష్టి సారించి సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో 35 లక్షల నిధులతో రోడ్డును ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో నానాటికి విస్తరిస్తున్న కాలనీలలో రోడ్లు, డ్రైన్లు, కరెంటు, మంచినీటి కోసం మీ శాసనసభ్యుడిగా నిరంతరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఇంకా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కూకటి హరిబాబు యాదవ్, 32వ డివిజన్ స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయంగా నాకు అనేక సార్లు అనేక అవకాశాలు వచ్చిన ఈ జిల్లాలో ఉండే అలా పెద్ద కుటుంబాలు నా గొంతు కోసాయి. ఎట్టకేలకి 30 ఏళ్ల కష్టం తర్వాత దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల ఓ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది. మీలాంటి కుటుంబీకుడిగా ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇవ్వండి. నేను ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే అలా పెద్ద కుటుంబాలు, అలా కోటీశ్వరుల కుటుంబాలు, అలా రాజకీయ కుటుంబాలు, అలా 10 కుటుంబాల్లో నుంచి ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు ప్రజలతో ఏ రకంగా ఉంటారు? మనలాంటి సామాన్య కుటుంబాలు, మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఎమ్మెల్యేలుగా వస్తే వాళ్ళు ప్రజలతో ఏ రకంగా ఉంటారు? ఆ తేడా చూపిస్తా. అంతేకాదు, నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ అన్నో, మీ తమ్ముడో, మీ కుటుంబ సభ్యుడో, మీ బంధువు ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత స్వేచ్ఛ ఉంటుంది. ఎమ్మెల్యే అంటే 5 ఏళ్లకోసారి ఓట్ల కోసం వచ్చేవాడు కాదు. ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా. ఎమ్మెల్యే అంటే ఎన్నికల వేళ ప్రజలతో ఏ రకంగా ఉన్నాడో, ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఆ రకంగా ప్రజలతో ఉండాలా? ఈ తేడా చూపిస్తా. మన సామాన్య కుటుంబాల్లో నుంచి ఎమ్మెల్యేలు అయితే ఎంత శక్తివంతంగా ఉంటారా, ఎంత కష్టపడి పనిచేస్తారా, ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటారా, తేడా చూపిస్తారన్న మాట చెప్పడం జరిగింది. నన్ను రాజకీయ ప్రత్యర్థులుగా భావించే వ్యక్తులు నీ ఛాతి నీచంగా తిడుతూ ఉన్నారు, నన్ను తిడుతూ ఉన్నారు, నా కుటుంబ సభ్యుల్ని తిడుతూ ఉన్నారు. అయినా మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, వాటికి వేటికి కూడా నేను స్పందించను. నా శ్రేయోభిలాషులుగా మీరు స్పందించవద్దు. ఇది ఒక కుట్ర. అన్ని సర్వేల్లో రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి అనుకూలంగా తీర్పు వస్తూ ఉంది. ఇదే పరిస్థితి ఎన్నికల దాకా ఉంటే మూడోసారి మళ్ళీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గెలుపు ఆపలేరు అని భయపడుతున్నటువంటి ప్రత్యర్థులు ఏదో ఒక రకంగా మళ్ళీ రెచ్చగొట్టి మీరో నా శ్రేయోభిలాషులో, నా పార్టీ నాయకులో, కార్యకర్తలో రెచ్చిపోతే ఆ రెచ్చిపోయిన దాన్ని ప్రజల్లో బూచిగా చూపించి మనల్ని పలుచన చేయాలని చూస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నన్ను తిట్టినా, నా కుటుంబ సభ్యులు తిట్టినా వాళ్ళ కర్మానికి వాళ్లే పోతారు. దేవుడు చూస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా 106 అయినా మీరు ఒక్క మాట కూడా వినవద్దు. పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి మనవి చేసేది ఒకటే, 3 అంశాల మీద దృష్టి పెట్టండి. 1, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం. మనం అధికార పార్టీలో ఉన్నామా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నామా అన్నది ముఖ్యం కాదు, మనం ప్రజల పక్షాన ఉన్నామా లేదా అది ముఖ్యం. కాబట్టి 1, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయండి. 2, అభివృద్ధి కార్యక్రమాల సాధన. మన మన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఇంకేం చేయాలా, నిధులు ఏ విధంగా తేవాలా ఆలోచన చేయండి. 3, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించండి. అదేవిధంగా మీ ప్రాంతాల్లో పేద కుటుంబాలుగా ఉండి, నిరుపేద కుటుంబాలుగా ఉండి బాగా చదువుకునే పిల్లలు ఆర్థికంగా బాగలేక ఎవరైనా సరే ఏదైతే స్కూళ్ళకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే వాళ్ళని గుర్తించండి. 100కి 100% ఏదో రకంగా ఎవరినో ఒకరిని కాళ్ళలో గడ్డాలు పట్టుకొని ఆ బిడ్డలకి చదువు చెప్పించే బాధ్యత నాది అని తెలియజేసుకుంటూ. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1,319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.